దేవుడు మనల్ని సురక్షితముగా క్షేమముగా ఉంచినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఈ రోజు కొద్దిగా ఆలస్యం అయింది, క్షమించాల్సింది. రెండో పేతరులకు రాసిన పత్రిక తినే అధ్యాయం 10వ పదం, 3వ అధ్యాయం 10వ వచనం. మనం పోయిన రోజుల్లో ఆలోచించిన విషయము ప్రభుంకర దిన బోలియాక, దేవుని యొక్క దినము. ఏ ప్రభుంకర దిన బోలి ఆమె చిందా కోరుతుంది, దేవుని యొక్క దినము అని మనం ఆలోచించుకొని వచ్చాం. ఏ విషయరే ప్రథమ విషయం ఆమె చిందా కోలే. అందులో మనం మొదటి విషయాన్ని మనం చూసుకుంది, ఓ పరిత్రాణ దిన బోలి ఆమె చిందా కోలే, రక్షణ గల దినము అని మనం చూసుకున్నాం. దుద్ధ్య దిన ఆమె చిందా కోరుతుంది, ముక్తి దినం. రెండోది విమోచన గల దినం. సరేము కథక విషయం అప్పుడు మనకు జనైతులే. ఆ విషయం గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. గ్రీక్ భాషరే కథట పదగుడికి అప్పుడు తినట పదగుడికి అప్పుడు మనకు కోతులు. గ్రీక్ భాషలో 3-4 పదాలు మీకు నేను తెలియవచ్చాను. అప్పుడు మనకు కోతులు, దానితో కలిపి అర్థము కూడా చెప్పాను. ముక్తి విషయం కోహిక్రియ, దాని తర్వాత రక్షణ విషయం గురించి నేను చెప్పుకొచ్చాను. ముక్తి విషయం, విమోచన విషయం గురించి చెప్పుకొచ్చాను. ముక్తి దవ వ్యక్తి చార్ట గుణ విషయం కోతులు, విమోచన ఇచ్చిన వాడి యొక్క కలిగిన 4 గుణము గురించి, గుణాధిశయం గురించి నేను చెప్పాను. నికటవర్తి అవ్వాలి. మొదటిగా నేను చెప్పాను ఆయనకి దగ్గర వర్తి, సమీప బంధువు అవ్వాలి. నికటవర్తికి మన సమీప బంధు ఎవరు? లేవియా పుస్తకం 25:49, లేవియా కాండము 25:49 నుంచి నికటవర్తి వచ్చి అమర యేసుక్రీస్తు, మన సమీప బంధు యేసుక్రీస్తు వారే. కారణము పత్రిక 14:14 కోతులు, ఆ మాట ఎబ్రి పత్రిక 2:14 చెప్పాను. యేసుక్రీస్తు ఆ కమరు నికటవర్తి, యేసుక్రీస్తు వారే మన సమీప బంధు. బాకీ సమస్త లోకమాన అమ్మ మన కిచ్చు కోరిపర్లానే, మిగతా వాళ్ళు ఎవరు మన కోసం ఏవి విమోచనకర్త ఉండేది. ఈ రోజు నేను చెప్పాలని కోరేది, మన విమోచనకర్త ఆయన ధనవంతుడు అవ్వాలి, లేకపోతే ఆస్తిపరుడు అవ్వాలి. రూత్ గ్రంథానికి అందరూ రండి. 2వ అధ్యాయం 1వ వచనం, చాలా ఆస్తిపరుడు. చాలు జన మహావిక్రమశాలి జ్ఞాతి ఇలా అక్కడ రాసిన పద ప్రయోగంలో చూసారా, ఆయన చాలా ధనవంతుడు లేకపోతే ఆస్తి కలిగిన వాడు. దానికున్న అర్థ సారాంశం ఏంటి? ముక్తి వ్యక్తి మనల్ని విమోచన పరిచేవాడు ధనవంతుడు, ధన్య లోకాభారచి ధనవంతుడై తీరాలి. కారణం ఎందుకంటే లేవియా పుస్తకం 25 అధ్యాయం, లేవియా కాండము 25వ అధ్యాయంలో కోణం నష్టం ముక్లి వారు వచ్చి, ఎందుకంటే మన చేతిలో నుంచి ఏవి నష్టమైందో దానిని తిరిగి ఇచ్చేవాడికి ఆస్తి సంపాదన కలిగి ఉండాలి. అది పొలం కావచ్చు, వ్యక్తి అది మనిషి కావచ్చు. నష్టమైంది అంటే ఆయన వ్యక్తిపర జీవితంలో ఏవి నష్టమైపోయిందో లేకపోతే ఆయన దగ్గర నుంచి కోల్పోయిందో, 50 వర్ష పొరే అది సుమారు 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనుషులకి ముక్తి కొరవారు వచ్చి, అంటే వాటిని ఏం చేయాలి? అది వస్తువు అయినా కావచ్చు, పొలం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, దానిని విమోచన పరచాలి. అదే రూతో నయోమి విషయం రూతు నయోమి విషయం బాగా తెలిసేమో అనుకుంటున్నారు. నయోమి గురించి చెప్తున్నది ఏంటి?
రూతు పుస్తక ఏక అధ్యాయరే రూతు గ్రంథము మొదటి అధ్యాయమున నయోమి ఎలీమెలెకు నయోమియు ఎలీమెలెకు అందర ద్విట పూవ మనే బెతలహేము రోగతిలే అయితే వారి ఇద్దరు పిల్లలతో సహా వారు బెతలహేము అన్న పట్టణములో నివసించిరు బెతలహేమరే ఒకటే దిన అది దుర్వికాసిన అయితే బెతలహేములో ఏం జరిగిందంటే ఒక కరువు కాలం వచ్చింది అవలేదా దుర్వికాసి బదువర సేమాన మోయాబు దేశక చనిగొల అయితే కరువు కాలం విపరీతంగా వచ్చిన కారణముగా వారు ఏం చేశారంటే బెతలహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి పారిపోయిరి బెతలహేము బలకల రొట్టి నగరం బెతలహేము అని చెప్పేది రొట్టి గల ఇల్లు తార అర్థ తార ఆత్మీయ అర్థర వ్యాఖ్యకులే దానికి ఆత్మిక అర్థముగా సాదృశ్య పరిచి చెప్తే వ్యాఖ్యకుల ఎమిది కోయపర మండలిక సాదృశ్య దానిని సంఘముగా చెప్పొచ్చు మండలి రబెలబెలక దుర్విక అసిపారింది అంటే సంఘములో కూడా కొన్ని కొన్ని సార్లు కరువు లాంటి పరిస్థితి రావచ్చు మండలి రకిచ్చు సమస్య అసిపారింది కొన్ని కొన్ని సార్లు సంఘాల్లో సమస్యలు రావచ్చు సత్తువలకతదల మండలి చడికిరి జావుచుంది అప్పుడు కొందరు సంఘాన్ని విడిచి వెళ్లిపోతుంటారు సెమిది నయోమి ఆవరే ఎలిమెలక దూరదేశక చారిగలే అలాగే నయోమియు ఎలిమెలకు అని చెప్పిన వాడు తన పిల్లలతో సహా దేశం విడిచిపెట్టి వెళ్ళిరి మోయాబు దేశక చారిగలే వారు ఏం చేశారు మోయాబు దేశం వైపు బయలుదేరి సేడికి చనిదివార కారణరే అక్కడకు వెళ్లిపోవడం వలన ఉన్న కారణముగా పిల్ల మోరిగలే వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు అందరు సామి మోరిగలే తన భర్త చనిపోయాడు ఏమిది పరిస్థితి కొట్టిలే ఇలాంటి ఒక పరిస్థితిలో నుంచి ఆ కుటుంబం గతించుకొని వెళ్ళాల్సి వచ్చింది రాత్రి ముఖం ఎవరు అర్థప్పుడు మన ఎవరు చూడదు ఈ రోజు రాత్రి నేను చెప్పిన పదము బాగా తెలుసుకోవాలి విశ్వాసమైన మండలి అంగ ప్రత్యంగం విశ్వాసులు సంఘములో ఎవరు వచ్చినది అవయాలు వచ్చినాయి ఈ అంగ ప్రత్యంగం కొట్టి అంగుట్టి కట్టిదల పోలందు ఒకసారి ఆలోచించండి ఈ అవయాల్లో నుంచి ఒక వేలు గాని నరికేసాం అనుకోండి చెడ ఆవురుకొని జడంగల శరీరం లొగిలే చెడ లొగి పరివను వేలు వేరే ఏ శరీరానికి తీసుకెళ్లి అతికించినా అది అతకడం చాలా కష్టం చెడు కబేబి సెట్ అయ్యవనా ఎప్పుడు కూడా అది వేరే శరీరంలో అది సెట్ అవ్వదు చెడు తుమే దాకందు లేకపోతే మీరు ఆలోచించి చూడండి ఏ మనుషుల బట్టి అంగుట్టి కట్టిదల బలందు ఆలోచించండి ఒక మనిషి శరీరంలో నుంచి ఒక అవయాన్ని నరికేశాం చెడు ఈ అంగుట్టి కట్టిలా పోరే ఆ వేలిని నరికిన తర్వాత దూసరా జనంగర అంగుట్టి ఇట్టి లోకైల కబేబి సెట్ అవ్వట కష్టలాగి వేరే ఒక శరీరంలో ఈ వేలు తీసుకెళ్లి అతికించేస్తే అతకడం చాలా కష్టం తుమే కో మండలికి చడికిరి కొనే నీవు ఏ సంఘంలో సభ్యుడై ఉండి విడిచి వెళ్తే ఓ మండలికి దాని సెట్ అవ్వనాయి నీవు ఏ సంఘానికి వెళ్ళా నువ్వు అక్కడ ఏ అతకలేవు కథగణ గొట్టె మండలి చడికిరి అవరు గొట్టె మండలి చడికిరి మీద జీవార కారణ కోణం కొందరు సంఘాలు విడిచి సంఘాలు విడిచి పారిపోడు ఉన్న కారణం ఏంటి సరి సెట్ అవ్వనాయి వాళ్ళు అక్కడికెళ్ళినా ఇక్కడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా వాళ్ళు అతకలేరు సెట్ కాలేరు బెతలహేములకు తుమే బెరియాసి వారు వచ్చి అందుకే మరలా నీవు తిరిగి బెతలహేములోకి రా వచ్చి తీరాలి చెవిది నయోమి బేదల గమ్యులకు బెరియాసిల అలాగే నయోమి ఏం చేసింది తిరిగి బెతలహేముకు వచ్చేసింది సతబలే దుర్విక సొగాసు నయోమిర సబు మిచ్చ బిక్కిరి కొలే అంటే కరువు వచ్చిన కారణం కాబట్టి అన్ని ఉన్నవన్నీ వాళ్ళు ఏం చేసేశారు కుటుంబ పరంగా అమ్మేసుకున్నారు సతబల జగ సబు ముక్తి కరువారు అయితే ఇప్పుడు ఆ స్థలము పొలము అన్ని ఏం చేయాలి విమోచన పరుచుకు తేవాలి ముక్తి కరువపై తార చారి అధ్యాయం తమ పొడివారు వచ్చి అలాగా విమోచన పరిచే విషయం గురించి దాని ఋతు గ్రంథం నాలుగు అధ్యాయం చదవాలి సెడు లెక్క దాయిచ్చింది అక్కడ రాయబడు నికట బంధు జోడ అసలు తమ ఆమెకి కలిగిన సమీప బంధు ఒకడు వచ్చాడు తక్కు పోతారులే ఆయనకు అడిగారు నయోమిరో సబు విషయత్మ ముక్తి కరిపారు ఒకి నయోమికి కలిగిన వాటిని అన్ని కూడా మీరు తిరిగి విమోచన పరిచి ఇవ్వగలుగుతారా సతబల సేకోయిన మొత్తం మరొకరి ఆస్తి నాయము అయితే అప్పుడు ఆయన చెప్పారు ఆయన నా చేతిలో ఆస్తి అంత ఆస్తి నాగలి లేదు సతబల సేకోయిన తుమ్మర చప్పల్ కాడితిరు ఉలైక రొక్క పలుకోలు అయితే నీవు ఒక పని చేయి నీకు నీవు ధరించుకున్న చెప్పులు లేకపోతే జోలుని తీసేసి ఇచ్చే అదే సెమిది కొయిలా సమర సంగర తంగర సబు విషయ ముక్తి కొలే తన సమస్త విషయంలో బోయస్ ఏం చేశాడు విమోచన పరిచాడు చప్పలు కడిగి రొక్కి వారు ఆత్మీయ అర్థం ఈ చెప్పులను తొడిగించి పెట్టడానికి ఆత్మిక సాధన అది ధర్మశాస్త్ర గ్రంథానికి తెలుసు మనుషు మనకు ముక్తి కొరిపోర్లానే వ్యవస్థ లేకపోతే ధర్మశాస్త్రము మనిషిని ఏం చేయలే విమోచన పరచలేకపోయింది వ్యవస్థ ముక్తి కొరిపై విభిన్న కోరుతులే వ్యవస్థ ద్వారా ధర్మశాస్త్రము ద్వారా విమోచన పరచుటకు ఎన్నో పనులు చేయబడ్డాది సున్నా రూప ద్వారా ముక్తి కొరితులే వెండి బంగారముల ద్వారా విమోచన పరిచిరి సున్నా రూప నోతుల లోకెమిది ముక్తి కరిపారు అయితే ఎండి బంగారము ఆస్తులు లేని వాళ్ళు ఎలా విమోచన పొందేది శతాపాయి కొట్టే కొడుకుల
ధన్య లోక నియాది దొరక అందుకే వారిని విమోచన పరిచేట కొరకు పరిచేందు కొరకు ఒకడు ధనవంతుడిగా ఆస్తిపరుడిగా ఒకడు ఉండాలి సెలకి ఎవర ధన్య లోక ఆ ధనవంతుడై ఎవరైతే వారాలి ద్వితీయ కొరింథ్య పత్రిక రెండో కొరింథ్య పత్రిక 8వ అధ్యాయం 9వ పద పడదు మీ బేగి 8వ అధ్యాయం 9వ వచనం చదవండి कारण अन्न प्रभु जीशु कृष्ण को अनुग्रह तुम मैंने जानो तुम्हें मैंने जयपरी ताहांगो विद्रोह के द्वारा धनवान हुओ यति पैसे धनी हेले हे की परी तुम मानगरे मंदे दरिद्र है ना यीशु कृष्ण धनी है लोगो यीशु कृष्ण वारो आस्ती परडू धनवंतुडु आज रात्रि कथा आज रा दिन वाला के सॉरी कथा वाला जान चोंदी ये रोज पकटी वाला यंदर की दिते निसु यीशु कृष्ण वाका धनी वंदुरो यीशु कृष्ण वारे सकलमु धनी है लोगो हेलो धनवंतुडु स्वर्गो पृथ्वी रो धनी है लोगो से आका परलोकानी की भूमि की अन्नीटी की चक्रवर्ती का धनवंतुडु का उन्ना वाड़ी यीशु कृष्ण वारे आज रात्रि ये रोज रात्रि वेला విమోచన పరిచేది ఆయనకు కలిగిన ధనము ఆస్తి అంతా తన శరీరము పూరము పై తన శరీరం అంతా కూడా మన కొరకు గాయాలు పొందబడింది ముక్తి కొనే అలా చేయడం వలన ఏం జరిగింది మనకి విమోచన లభించింది అది రాత్రి కథతో ముదిపరిచింది పగటి వేళ ఎందరికి అర్థమయ్యేది ఆ ప్రభు యేసుక్రీస్తు బడో ధన్య లోగో యేసుక్రీస్తు వారు చాలా ధనవంతుడైను సే అవమానకు కొడకరు ముక్తి కొరుచుంది ఆయనే మనల్ని విమోచన పరిచేవాడు అదే ఆవర్కుంటారు అవర ముక్తి దాత దగ్గర దుద్య తృతీయ లక్షణం ఈ విమోచన పరిచిన వాడి యొక్క మూడో లక్షణం ఏంటంటే యెరెమియా భవిష్యత్తుబాణంగర పుస్తకం యెరెమియా గ్రంథము దాని 50వ అధ్యాయం 34 50వ అధ్యాయములో దాని 34వ వచనం बस चालो ना विमोचकुडु बलवंतुडु हे हे मेषपालकु गण तुम्बे माने हाहाकार हो क्रंदन करो मेषवरो अनुग्रह तुम्बे माने 34 मत విమోచన పరిచిన వాడు బలవంతుడై తీరాలి రాత్రి అది దినమే అందుకే ఈ రోజు పగటి వేళ యేసుక్రీస్తు వచ్చి శక్తిమాన్ దేవుడు యేసుక్రీస్తు వారు బలవంతుడు సబ విశ్వరేమకు ఉద్ధార కరిపారింది అన్ని విషయములు ఆయన మనల్ని విమోచన పరచగలిగేవాడు అస్తరు అవమానకు ఉద్ధార కరిపారు సాతాని చేతుల్లో నుంచి చిక్కుల్లో నుంచి మనల్ని విమోచన పరచగలిగింది ఆయన సైతాను అవమానకు రక్షణ కొరువారి మందే శక్తిశాలి దొరక అంటే సాతాను చిక్కుల్లో నుంచి లేకపోతే సాతాని చేతుల్లో నుంచి రక్షించుటకు విమోచన పరిచిన వాడు బలవంతుడై తీరాలి ఆయన కన్నా బలవంతుడై ఉండాలి సైతాను బడో అవారు వచ్చి అంటే సాతాను కన్నా బలవంతుడై తీరాలి గొప్పవాడు
వాడు మన యేసుక్రీస్తు వారే జగత్ర తివాలోక కియ అలాగైతే లోకములో ఉన్నవాడు అవడు సైతానక ఆయన సాతానే రే జోహన సుసమ వైర్జర 12వ అధ్యాయం సేవ చే లెక్క దయచి యాహన సువార్త 12వ అధ్యాయంలో అదే చెప్తున్నది ఏ జగత్ర అధిపతి బోలి కహంది లోకానికి అధిపతి అధికారి అని సాతానికి వివరిస్తున్నది ఏ సైతాన వచ్చ సమస్తరో శక్తిశాలి అంటే సాతాను సకలముకు శక్తి కలిగిన వాడు కాటారు బోల శక్తిశాలి అక దీసు అయితే సాతాను కన్న మించిన శక్తి కలిగిన వాడే బలవంతుడే యేసుక్రీస్తు వారే సైతాన శక్తి పృథివీర మాత్ర సాతాని యొక్క శక్తి ప్రభావము కేవలము భూమిలో పనిచేస్తుంది సంగ పృథివీర శక్తిశాలి దీసు గాని యేసుక్రీస్తు వారికి భూమియు ఆకాశము పరలోకము అన్నిటికీ సా శక్తి ఉన్నవాడు గతగను దానిచంది ఎందరికి ఇది తెలిసి ఉన్నది తమర ముక్తిదాగా నీ విమోచకుడు శక్తిశాలి ఉంటుంది బలవంతుడు శక్తి గలవాడు అందుకే నిన్ను విమోచన పరిచిన వాడు బలవంతుడైను అది రాత్రి అజిర దినవల చేరతమ జానందు ఈ రోజు పగటి వేళ అది నీవు తెలుసుకో తన చతుర్థంశ్యో నాలుగో మాట తమర ముక్తి దాదా మీ విమోచన కర్త కిమిది వచ్చింది వాళ్ళ తమ దాకా లేవియా పుస్తక 25వ అధ్యాయము 47వ వచనం నుంచి అంటే ఏవేవి నష్టమైపోయిందో కోలిపోయిందో వాటిని విమోచన పరచాలి లేకపోతే తుమర బాయి కొడు దరిద్రైకి బిక్కి దబా జీన్సో మీ సహోదరుడు దీనుడై దరిద్రుడై అమ్మేసిన సరుకులు జీన్సకు పూడి త్వర ముక్తి కరువారు అది ఆయన చేతిలో నుంచి నష్టమైపోయింది దానిని ఏం చేసుకోవాలి మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి విమోచన పరచుకోవాలి ముక్తి కరువ వ్యక్తి కోణ కరువరచి విమోచన పరిచిన వాడు ఏం చేసుకోవాలి కోణ నష్టమేచ్చి సడ ముక్తి కరువరచి ఏమి సొంత సహోదరుడి చేతి నుంచి పోయిందో దానిని మళ్ళీ తిరిగి విమోచన పరిచి తెచ్చుకోవాలి దాని అర్థం కింద గడకు బుజిపరచుంది వాళ్ళు మో జాడినంది అందులో ఉన్న సారాంశార్థము ఎందరికి తెలుస్తున్నాయి తెలియట్లేదు కోణ నష్టమేచ్చి సడ ముక్తి కరువారు వచ్చాయి ఏవేవి ఆయన చేతిలో నుంచి నష్టమైందో కోలిపోయిందో అది తిరిగి సంపాదించుకోవాలి ఈ రోజు పగటి వేళ నష్టమైంది లోకసువార్త 19వ అధ్యాయం 10వ వచనము అక్కడ రాయబడింది అన్వేషణ కోరుచుంది తప్పిపోయిన వాటిని వెతుకుతున్నట్టుగా చూస్తున్నా ఏమి నష్టమైపోయిందో కొద్దిగా వాటిని వెతకడానికి బయలుదేరుతున్నారు లూకాసు సువార్త 15వ అధ్యాయం లూకాసు వార్త 17వ అధ్యాయములో జనకు సహాయ మెండాది ఒక మనిషికి 100 గొర్రెలుండి గొట్టి మెండ హోజివాల బలిల కదచి 100లో ఒకటి తప్పిపోయింది అని చెప్తుంది గొట్టి నష్టమైగల ఒకటి తప్పిపోయింది ఎందు సే కొడకొలే ముక్తి దాత కొడకొరుచుంది కాని అక్కడ ఉన్న విమోచకుడు ఏం చేశాడు నష్టమైత్వా జిన్సకు కొది వాపదైత్లే నష్టమైపోయిన మా గొర్రెను వెతుక్కుంటూ బయలుదేరాడు ఆదామ్య పరివారం ఆదామ్య కుటుంబములో వారు దేవుని దగ్గర నుంచి నష్టమైపోయి వెళ్ళిపోయి వారిని వెతుకుటకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమిలోకి దిగి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు లూకాసు సమాచారం అందుకే లూకాసు వార్త 15వ అధ్యాయములో స్వయం మెండరు గొట్టే మెండకు భోజించండి 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినందున వెతుకుతున్నారు ఆయన అవరు తప్పరేళ కదచి దష్ట
మూడో ఉపమానములో ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులో ఒకటి తప్పిపోయాడు, వాడిని వెతుకుతున్నారు. ఈ 15వ అధ్యాయంలో రాయబడినవన్నీ తప్పిపోయిన విషయాలే. అయితే తప్పిపోయిన వాటిని వెతుకుతుంటూ విమోచనకు వెళ్తున్నాడు. ఈ పగటి సమయము ఈ పగటి వేళ చెప్పేది ముక్తిదాతర చారిత్ర గుణము కొలిలే, విమోచన కర్తకు ఉండాల్సిన నాలుగు యోగ్యతలు నేను చెప్పాను. అప్పుడు మనసు మనరొచ్చుకి మనసులో ఉందా లేదా నాకు తెలియట్లేదు. ముక్తిదాత సమీప నికటవర్తి అవ్వాలి. ఒకటి, నీ విమోచన కర్త ఎవరవ్వాలి? నీ రక్త సంబంధి అవ్వాలి, లేకపోతే నీ సమీప బంధువు అవ్వాలి. అదే లేవ్య పుస్తకం 25:49 లేవ్య కాండం 25:49 వచనంలో రాయబడి ఉంది. ద్వితీయ విషయం, రెండోదిగా తుమర విమోచన ముక్తిదాత ధని అవ్వాలి. ఈ విమోచన కర్త ఏమయ్యాలి? ధనవంతుడై ఉండాలి, ఆస్తిపరుడై ఉండాలి. రుద్ర పుస్తకం 2:1 కోతులే, రుద్ర గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చెప్పానది. తృతీయ విషయం, మూడోదిగా తుమర ముక్తిదాత శక్తిశాలి అవ్వాలి. ఈ విమోచకుడు ఏమై ఉండాలి? శక్తివంతుడు, బలవంతుడై ఉండాలి. యిర్మీయా పుస్తక 50:33 యిర్మీయా గ్రంథం 54:34 వచనమే. చారి విషయం, నాలుగో మాట, తుమర ముక్తిదాత ఈ విమోచకుడు జీవించకు పునర్వార ముక్తి కరువారచి. నీ చేతిలో నుంచి నష్టమైన వాటిని మళ్ళీ తిరిగి ఏం చేసుకోవాలి? విమోచన పత్రి తెచ్చి ఇవ్వాలి. అదే లేవియా పుస్తకం 25:27-49 అదే లేవియా కాండం 25వ అధ్యాయము 49వ వచనం. సరే లెక్కగా ఇచ్చింది విషయం తమ బాల వర దక్కందు. అక్కడ రాయబడిన మాట మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ముక్తిదాత కో జగారు అమకు ముక్తి కొరుచుంది. విమోచన కర్త మనల్ని ఎక్కడి నుంచి విమోచన పరిచేది? సరటిగా కొయ్య పద అవుతుంది, అది చెప్పడానికి వెళ్తున్నాను. కొలొస్య పుస్తక 1:14 కొలొస్య పత్రిక 1:14 కలిగిన విమోచన అది కథ కనుక దాడిచంది మనము దాడినాంది. ఈ రోజు ఎందరికి ఇది తెలుసో లేదో తెలియట్లేదు. అప్పుడు మనకు పాపర ముక్తి పావుచంది, పాప క్షమాపణ నిమిత్తమున విమోచన అయితే లోకములో ఎవరు నిన్ను పాపములో నుంచి క్షమించుటకు తప్పించుకుంటకు ఎవరు వచ్చారు? పాప నోతి మధ్యన వ్యక్తి అసివారుతిల. అయితే పాపము లేని ఒక మనిషి రావాలి. బైబిల్ కోవుచంది, బైబిల్ గురించి యేసుక్రీస్తు వారి గురించి అలాగే చెప్తున్నది. పాప శూన్యతిల, యేసుక్రీస్తు వారిలో పాపం అసలు ఉండేది కాదు. ఆయన పాపము చెయ్యలే, పాప నోతిల ఆయనలో పాపం ఉండేది కాదు. అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే పాప నోతిల ఆయన జన్మించినప్పుడు ఆయనలో పాపం ఉండేది కాదు. జీవన దామన కొరవ సమయ పాప కొరి నోతిల లోకములో జీవించి తిరుగుచున్నప్పుడు పాపం చేయలే. అవును అశుభ సమయ తంగట్టారా పాపం. ఇక ఆయన రారాజులుగా వచ్చేటప్పుడు కూడా ఆయనలో పాపం ఉండదు. భాయి భౌని మారే సహోదరుడా సహోదరి, అమర పావర ముక్తి మనల్ని పాపములో నుంచి విముక్తి పరచుటకు విమోచకుడైన యేసుక్రీస్తు వారిని. మూడు కాలములో ఆయన పాపము కాదు, గతించిన కాలంలో ఆయన పాపము కాదు, గతించిన కాలములో ఆయన అస్సలు పాపము కాదు, వర్తమాన కాలం ఇప్పుడున్న కాలములో జగత్తు చల్ల సమయ పాప కొరినోతుల భూమిలో లేసయ్య సంచరించి జీవించినప్పుడు పాపము చేయలే. భవిష్యత్తు కాలం, ఇక భవిష్యత్ కాలమున మిగతా మనుషులందరూ కూడా పాపములో జన్మించిన వారే అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. 51వ కీర్తన 5వ వచనము దావీదు కోవుచోంది. దావీదు చెప్పేది, పావర జన్మ ఇచ్చి నేను తల్లి కడుపులో ఉరువయ్యన దగ్గర నుంచే నేను పాపములో ఉన్నవాడిని. అది రాత్రి కైవర అర్థం. ఈ రోజు నేను చెప్పిన దినముల కైవ
విమోచన పరిచారు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనం. He himself for us to redeem us from all the lawlessness and cleanse us from Amen. రెండో పద్నాలుగు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ప్రకటన గ్రంథం ఏం పలుకుతున్నది? ఇరవై రెండో అధ్యాయంలో ఏం చెప్తున్నది చూడండి. బైబిల్ కొడకవుతుంది, తొంభై దాకా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము దుర్నీతి చేస్తున్నవాడు ఇంకను దుర్నీతితో కొనసాగించుకో. ఈశ్వరమ్మ ముక్తి కొలే అని తెలుసుకో. ఈ దుర్నీతి నుండి దేవుడు నిన్ను విమోచన పరిచారు. ప్రథమ పాంచిన సత్ర మొదటి యోహను ఐదు పదిహేడు ఈరోజు ఆరాధనలో పాలు పంచుకున్న సహోదర సహోదరి భాయి భౌణి మారే తుమర అధర్మరు ఈశ్వర ముక్తి కొరుచొంది. సకల దుర్నీతి నుండి నిన్ను నన్ను విమోచన పరిచిన వాడు యేసుక్రీస్తు వారు ఒకరే. మహాపురుషులు లోకానికి వచ్చి సమస్త అధర్మ కొరుచొంది. వారందరూ కూడా దుర్నీతి చేసిన మనస వాచ కర్మణ క్షేమాన అధర్మన కరుంది. వారు దుర్నీతితో చెందిన వారు క్షేమానికి ముక్తి క్షేమానికి అధర్మను ముక్తి కరిపారు. వారు వారినే దుర్నీతి నుండి కాపాడుకోలేకపోయి యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడండి. అధర్మ కొరిన ఏనాడు ఆయన దుర్నీతి చెయ్యలే. అధర్మ ఈశ్వరకు ముక్తి కొరితివాళ్ళని ప్రభుకు ధన్యవాదాలు. దుర్నీతి నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడాను కదా, అందుకే ఒకసారి గట్టిగా దేవునికి వందనాలు చెప్తాం. సమస్తాలి బలికి ప్రభుకు ధన్యవాదాలు కొరదు. దేవునికి ఒక్కసారి కృతజ్ఞతా స్తుతులుగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచన పరిచారో చూద్దాం. ప్రథమ పీతరు మొదటి పీతరు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనం. యు వర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద ఎంప్టీ వేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాలు వ్యర్థ ప్రవర్తన దొరికిదా? వ్యర్థ ప్రవర్తన అన్న పదం చూసారా? వ్యర్థ ప్రవర్తన కాణికలది. ఎస్ చాలు చాలు అదే పరంపరాగత మీ యొక్క పితృలకు పారంపర్య ఆచారముల నుంచి
వ్యర్థ ప్రవర్తనల నుంచి ఆయన నిన్ను విమోచనపరిచాడు. అరే కైలాట పురుషముకు ముచ్చి పరిచింది నేను చెప్పి ధర్మం అర్థమవుతుందా? వర్తచే పారంపర్య ఈశ్వరమానకు ముక్తి కొలే పారంపర్య ఆచారానికి సంబంధించిన వ్యర్థన ప్రవర్తనల నుంచి దేవుడు నిన్ను విమోచనపరిచాడు. కటకడ ఏవే విషయ ఆచార కొరుచుంది. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలు అయిన తర్వాత కూడా పారంపర్య ఆచారములను వ్యర్థ ప్రవర్తనలను పట్టుకొని కూర్చున్నారు. సేడ దొరికి ఏవే ములిచుంది అది అట్టుకొని పట్టుకొని ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. క్రిస్టియన్ ఏ జాయిచి నీవు దేవుడిని నమ్ముకున్నావు దుబన్ పాయిచండి నీవు బాప్తిసం పొందావు హిందూ సేడ చాడినాంది కానీ ఎందుకు నీవు పారంపర్య ఆచారములు వ్యర్థ ప్రవర్తనను మానట్లే? ఏవేకి చేరాబి దొరుచండి మరి ఇప్పుడు కూడా వాటిని పట్టుకొని వారి జీవిత అధిపాయములో పట్టుకున్నారు. ఈ పారంపర్య ఆచార దోప దొరుచండి పారంపర్య లేకపోతే పితృలు ఇచ్చిన ఆచారములను బిగించి పట్టుకున్నారు. ఏ విషయరే దే మార్కో కోడ కూర్చుంది మరి దేకో ఆ విషయం గురించి మార్కోస్ వార్తలో ఏం చెప్తున్నారు చూడండి. మార్కోస్ సువార్త 7వ అధ్యాయం కసందు మార్కోస్ వార్త 7వ అధ్యాయములోకి రండి. ఈ ఆచార విషయన కోడ కూర్చుంది మరి తుమే దేకో పరంపరాగత ఆచారములు వ్యర్థ ప్రవర్తనల గురించి ఏం చెప్తున్నారు చూడండి. బైబిల్ 9వ శాస్త్ర 7వ పద దేకో మార్కోస్ వార్త 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. అక్కడ చెప్తున్నది వారు ఏం చేస్తున్నారు? దాని తర్వాత 8వ వచనం చదవండి. దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషులకు ఆజ్ఞలను పరంపర ఆచారములను పాటిస్తున్నారు. అది ముగొట్టే విషయం కొయబడుతున్న బోధవరు సునివారు వచ్చి ఈ రోజు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. శాస్త్ర శాస్త్ర పొందరే 7వ అధ్యాయం 7వ వచనములో మనుష్య మానగ్రహం కోగుచుంది అది మానవుల పద్ధతి అని చెప్పబడుచున్నది. దుద్ధిరే ఆమె ఆట పొందరే 8వ వచనములో ఈశ్వర ఆజ్ఞ పరిత్యాగ కొరుచుంది దేవుని యొక్క ఆజ్ఞలను కొట్టేస్తున్నారు లేకపోతే వదిలేస్తున్నారు. తన నో పదం 9వ వచనం చూడండి. ఎవరి ఎవరి పారంపర్య ఆచారం మీ 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 పారంపర్య అంటే మీది 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 ఓకేనా? ఆ పద ప్రయోగం బాగా చూసుకోవాలి. మీ పరంపరాగత ఆచారం ఈశ్వర కోటి అమ్మకు ముక్తి కొరచొచ్చింది. అలాగైతే యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి మనల్ని విమోచన పరిచారు? మనుషులకు పారంపర్య ఆచారముల నుంచి. నీకు నీకు కలిగిన ఏవేవో ఆచారాలు ఉన్నాయి కదా, ఈశ్వర ముక్తి కొలే అలాంటి వ్యర్థ ప్రవర్తనలో నుంచి దేవుని విమోచన పరిచారు. ముక్తి కొలే ఎలా విమోచన పరిచింది? ఎండి బంగారాల్లో కావు యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తము ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క అమూల్య రక్తము ద్వారా పారంపర్యారుంటారు ముక్తి కొరచొంది. పారంపరాగత ఆచారము పితృల పారంపర్యము నుంచి నిన్ను విమోచించి బైబిల్ బైబిల్ పొడుగు లెక్క గాయించి బైబిల్లో రాయబడి ఉన్నది నూతన వస్త్రం కొత్త వస్త్రము పురాతన వస్త్రము మిసిక్రి సిలాయి పాత వస్త్రముతో కలిపి కుట్టరు. హలో బైబిల్ వినాలి బైబిల్ కొత్త వస్త్రము పాత వస్త్రముతో కుట్టడం మంచిది కాదు. అంటే కైవర అర్థం చెప్పిన అర్థము పారంపర్య ఆచారం నీ పితృలకు సంబంధించిన ఆచారము ఈ సరిగ్గా వాక్య సాహిత్యమే మిస్మోదాయి. దేవుని యొక్క వాక్యం కొత్తది దానితో నీవు అతికి కలిపి కుట్టకూడదు. సమితి బైబిల్ కోడకొచ్చింది బైబిల్ అలా చెప్తున్నది. ఏం చెప్తున్నది? అదే ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము తన శాస్త్ర పుస్తకం 17వ వచనం చూడండి. పద్దెనిమిది పద్దెనిమిది 18వ వచనం
నేను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమనగా ఎవరైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయును ఈ బైబిల్ వాక్య కోణాలు తుమ జోగకొనే దేవుని యొక్క గ్రంథములో ఉన్న వాక్యములో నుంచి ఏవైనా నీవు కల్పితే దయచేసి బైబిల్లో లేనివేవి పారంపరిగా ఆచారం ప్రకారంగా కలపొద్దు కొంతమంది విశ్వాసం అలవాటైపోయింది కలిపేది దయచేసి మీ పితృల ఆచారములు లేకపోతే నీకు నచ్చిన సిద్ధాంతాలు బైబిల్ తో కలపొద్దు దయచేసి అలా చెయ్యొద్దు నీవు ఏమిది అలా గాని నీవు చేసి కొనసాగిస్తే బైబిల్లో ఉన్న తెగులన్నీ కూడా నీ మీదయు నీ కుటుంబం మీదయు నీకున్న వాటి మీద అన్నిటి మీదకి వస్తాయి అందుకే దేవుని యొక్క బిడ్డలుగా క్రైస్తవులుగా మనం మెచ్యూరిటీ ఫంక్షన్ చేయట్లేదు చచ్చిపోయిన వారి కొరకు చావు భోజనం పెట్టట్లే ప్రత్యేకత కలిగిన పితృల ఆచారములు సిద్ధాంతములు మనిషి మానవ అనుభవాలు ఏమి మనం పట్టించుకోవట్లేదు కలపొద్దని బైబిల్ ప్రత్యేకంగా చెప్తున్నది అయ్యో అది దినవేళ అయ్యో దేవుని బిడ్డ ఈ రోజు పగటి వేళ నీవు గాని కలిపితే ఏమవుతుంది బైబిల్లో ఉన్న తెగులన్నీ నీ మీదకు వస్తాయి హలో ఉన్నారా ఏ ప్రైజ్ ఎవరు వందనాలు చెప్పట్లేదు ఏమైంది నాలుగోదిగా దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచన పరిచిరి హోషియా పుస్తకం హోషియా గ్రంథంలోకి రండి 13వ అధ్యాయానికి రావాలి 14వ పదం 13వ అధ్యాయము 14వ వచనము అన్న తండ్రి మరణములో నుంచి ఆయన మనల్ని విమోచన పరిచిరి 13:14 పాతాల వశములో నుండి నేను వారిని విమోచించును తర్వాత మృత్యు నుంచి వారిని రక్షించును విన్నారా అలాగని చెప్తే దాని అర్థం ఏంటిది ముక్తి కొరుచుంది మరణములో నుంచి దేవుడు మనల్ని విమోచన పరిచిది భావించుకోవడానికి దాని అర్థం ఏంటంటే మనం చచ్చిపోమా ఎవరు ఏం చెప్పలే మరణములో నుంచి దేవుడు విమోచన పరిచారు అని చెప్తున్నది అలా చెప్తే మరణం మనకి లేదా దాని అర్థం కోణం దాని అర్థం ఏంటిది ఆత్మీయ మరణం ఓకే హలో దాని అర్థం కోణం దాని అర్థం ఏంటిది ప్రకాశిత పుస్తకం కొడి అధ్యాయకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి రండి తన కొడి అధ్యాయ 14వ పదం 20వ అధ్యాయం 14వ వచనం హలో హలో ప్రకటన 20:14 అగ్నిగుండము రెండవ మరణం ఒకసారి చూసారా రెండో మరణము కొరునంది ఎవరు వందనాలు చెప్పలే ఏ మరణములో నుంచి అలాంటి ఘోర మరణములో నుంచి నిన్ను రక్షణ విమోచన పరిచాడు ఎలా విమోచన పరిచాడు దేవుని బిడలారా ఈ నరకమన్న రెండో మృతి
అంటే మరణము. సెంటరీ శ్రమకు ముక్తి కొలే. అక్కడి నుంచి నిన్ను నన్ను విమోచన పరిచిరి. అది కాకి ఏమిటి ముక్తి కరిచింది? ఎలాగైనా విమోచన పరిచింది. తక్కన మరణం ద్వారా. యేసుక్రీస్తు వారి మరణ యాగము ద్వారా. అప్పుడు మనకు దుత్య మృత్యు ఉద్ధార కొరిచింది. నీకు నాకు మనలను ఏం చేశారు? రెండో మరణములో నుంచి విమోచన పరిచి ఉన్నాడు. అది అది నా దినవేళే. ఈ రోజు పగటి వేళ. ఉపాసనకు బసువా బాయి వాడి మానే. ఆరాధనలో పాలు పంచుకున్న దేవుడా బిడ్డలారా. దుత్య మృత్యు నరక మరణములోకి పాల పొంచుకుంటున్నావు. మనందరికి శారీరక మరణం ఉంది. సమస్త మరణం వచ్చే శారీరక మరణం సమస్త మనిషి శరీరముతో ఉన్నవాడు ప్రతి ఒక్కడు మనిషి సస్తాడు. ఎప్రి పత్రిక 9వ అధ్యాయం 28 త్వరే మృతి ఒకసారి మరణము సమస్త మనిషి త్వరే మరివారు వచ్చి శరీరములో జీవించుచున్న సకల మానవులు సస్తారు. మరివా వ్యక్తి మనకు అలా మరణించిన వారికి జీసుకుంటారు నోక్యమా వ్యక్తి మారే యేసుక్రీస్తు వారు అందు లేని వారు సేవారుకు దుత్య మృతి వచ్చి వారికి రెండో మరణం కూడా ఉంది. అందుకే దేవుని బిడ్డ నీవు భయపడద్దు. సత్యమై పౌలు బోధించింది పౌలు చెప్తున్నది పగటి వేళ. అప్పుడు మనకు మరణం ఈశ్వరు కొనుకొచ్చింది. దేవుడు నిన్ను మరణములో నుంచి తప్పించాడు, విమోచన పరిచాడు. ఈశ్వరు మరణము తుమకు మనకు ముక్తి కొరుచుంది. మరణములో నుంచి ఆయన నిన్ను విమోచన పరిచిన గొప్ప దేవుడైను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కోన్ నందిద్దు. ప్రైజ్ లార్డ్. వెరబడలే. ఆమేన్. పాంచో ఈశ్వరముకు కోడరు ముక్తి కొరుచు. ఐదోదిగా దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచన పరిచిరి? గలాతీ పత్రిక 3:14. గలాతీ పత్రిక 3:14. వెతిపడందు త్వరగా చదవాలి. 3:14 గలాతీ. ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న శాపమును నుండి ఏం చేశాడు ఆయన? దేవునికి స్తోత్రం కలిగిన ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టిగైనా దేవునికి వందనాలు చెప్తారా? ధర్మశాస్త్రం ఓలికోయలే. ధర్మశాస్త్రం అని చెప్తే ఏంటిది? ధర్మశాస్త్రం శాపం. ధర్మశాస్త్రములో ఉన్న శాపములు అని చెప్తే ఏంటిది? కొట్టే సమయం సమయం లేదు కాబట్టి ఒక్క వాక్యం చదువు. అదే దేఖదు 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. తర్వాత 38 పడదు. 38వ వచనం. 5:38. ఇదొక ధర్మశాస్త్రం. ఇదే ధర్మశాస్త్రం. కంటికి కళ్ళు, పంటికి పళ్ళు. హలో ధర్మశాస్త్రం కోయలే పోలు కోణం. ధర్మశాస్త్ర ధర్మశాస్త్రం అంటే ఏంటి? చొక్కీకు చొక్కు, కంటికి కళ్ళు. చొక్కిన పరివర్తన చొక్కు, కంటికి కళ్ళు. దొందర పరివర్తన దొంగ. పళ్ళకి పళ్ళుకి పళ్ళు. కేతను తొత్త పిట్టిలా తుమ్మే తాక పిట్టి. ఉదాహరణకి నిన్ను ఒకడు కొట్టాడు అనుకో, ఎక్కడ కొట్టాడు అక్కడే కొట్టాలా? దొంగ తుమ్మ చొక్కి భంగిదాలే బోలు. ఒకడు నీ కళ్ళు పొడి చేశాడు అనుకో, తుమ్మే తంగర చొక్కి భంగి. నీవేం చేయాలి? ధర్మశాస్త్ర గ్రంథం అనుసరించి వాడి కళ్ళు అక్కడే అదే స్పాట్ లో ఏం చేయాలి? పొడి చేయాలి. కొయమట భుజిపారినందుకు బోలు బాబు. నేను చెప్పింది అర్థమవుతున్నదా? దాని వల్ల కాంతి చుట్టాపురం వసించు. ఏంటి ధర్మశాస్త్ర గ్రంథం?
ఉన్నాను అన్నది తెలుసుండే ఎందుకు మౌనం కూర్చున్నారు చేతిపై అప్పుడమే ప్రభుకు ధన్యవాదం కొరదు ఒకసారి గట్టిగా దేవుణ్ణి స్తుతించండి ఏడో ధర్మశాస్త్ర ఏ కొడొచ్చి వ్యవస్థ కొట్టి శాపం ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ఎలాంటి ఒక శాపం ఉండిది ఏ వ్యవస్థ శాపం ఈశ్వరు ముక్తి కొరగేచాడు ఆ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న శాపములో నుంచి దేవుని నుంచి విముచి విముదన పరిచాడు అదే పైవడ తమ బుజిపరచకి చెప్పింది అర్థమవుతుందా నాయి బుద్ధి నాది నీకు అర్థం కాలేదనుకుంటా అదే దుద్యం ఏమిరని దుద్యోపదేశ కాండము 28 లో 28వ అధ్యాయంలో ఏకటారు తమ గొరక గాయకుడు పూణే పూరా పరివారం వచ్చి ఒకటి నుంచి చివరి వచనం వరకు మీరు చదువుకోవాలి 28వ అధ్యాయం ఏకటారు ఏకటారు 14వ పరియందు ఒకటి నుంచి 14 వరకు 28 ఏకటారు 14వ పరియందు దుద్యోపదేశ కాండం 28వ అధ్యాయం ఒకటి నుంచి 14 వరకు ఈ వాక్యం తమే సునగా తమే ఆశీర్వాదం ఈ వాక్యాలు నీవు వింటే ఆశీర్వాదము ఈ వాక్యం తమే సునిలే ఈ వాక్యములను వినినందున తమే పొలమరే తమరే జమ్మిరతమే ఆశీర్వాదం పొలమందు నీ ఆశీర్వదింపబడతావు తమే బార్కతి బార ఆశీర్వాదం నీ బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు బార్కతి బార ఆశీర్వాదం నీ లోనకి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు తమరే మెంటావుడికి ఆశీర్వాదం నీ గొర్రెలు మందలు ఆశీర్వదింపబడతాయి తమరే రిసైకర్ దగ్గరే ఆశీర్వాదం నీ వంట చేసిన పాత్రలు నీ ఆశీర్వదింపబడతాయి తమరే గర్భఫలంతో ఫలం ఆశీర్వాదం నీ గర్భఫలం ఆశీర్వదింపబడతాయి అలా శేత్ర ఆశీర్వాదం ఆశీర్వాదం వల్ల అక్కడ అన్ని ఆశీర్వాదం 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 అని చెప్పబడుచున్నది తాపరే లెక్క చేయించి దాని కిందకు వస్తే ఈ వాక్యం తమ శుణినోతులే ఈ వాక్యాలను నీవు పాటించకపోతే తమే కిమిది శాపగ్రస్త అని బైబిల్ లెక్క చేయించి నీవు ఎలా శపింపబడతావు అన్నది రాయబడి చూడండి ధర్మశాస్త్రం బోడ కౌచుంది ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది అదో వాయు భౌణిమైన తమే కథతడకు బుజించుంది మరి జాడి సహోదరుడా సహోదరి ఎందరికి నేను యొక్క విలువ మీకు అర్థమయ్యేది తమే దయ కొరి ఆరాధన సొరలా పోరే ఈ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత తమే ఈ దుదేవుని గర్భఫలంపబడతాయి సమస్త శాపగ్రస్తం గొర్రెలు మందలు శపింపబడతాయి ఆ తాపర కొడుకొరుచుంది తుమే సమస్త విషయాలే శాపగ్రస్తం అని నీవు అన్ని విషయములో శపింపబడివయ్య వాడివైపోతావు ఏ విభిన్న విషయాలే శాపగ్రస్తం అని చాలా విషయాల్లో శపింపబడతావు 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 అని చెప్పబడి ఉన్నది ఏమిది బైబిల్ లెక్క రాయించింది ఎలా బైబిల్లో రాయబడి ఉన్నది ఏ శాపగ్రస్త సారి ఈశ్వర అమ్మ మనకు ఓ ముక్తి కొరుచుంది శక్తిపై ధన్యవాదాలు శాస్త్ర వ్యవస్థను రూపకల్ప చేసిన శాపములో నుంచి నిన్ను నన్ను దేవుడు విమోచన పరిచయనాడు స్తుతి పాటికి ప్రభుకు ధన్యవాదం కొరదు అందుకే ఒకసారి దేవునికి స్తుతించాలి ఎంతదన ఈశ్వరుకు ధన్యవాదం కొరి పరివో ఎందరు దేవునిని గట్టిగా స్తుతించగలిగేది ఏ ధర్మశాస్త్రులు ఈ ధర్మశాస్త్ర లిఖిత గ్రంథములో ఈశ్వర అవమానకు ముక్తి కొరదాయిచింది ఇలాంటి శాపములో నుంచి దేవుడు మనల్ని విమోచన పరిచయనాడు స్తుతిపై ఏమ ధర్మశాస్త్ర లెక్క దైత్వ విషయ పాలన కొరనంది అందుకే ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న విధులు మనం పాటించటలేదు ఏమే కీయ శాపగ్రస్త ఇప్పుడు ఎవరు శపింపబడిన వారు అదే ప్రథమ కొరింది మొదటి కొరింది పత్రిక 16వ అధ్యాయం 22వ పదం 16వ అధ్యాయం 22వ వచనం మొదటి కొరింది 16 22 ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడిన వాడు చాలు చాలు మనకి దొరికింది ఇప్పుడు ప్రస్తుతం లోకంలో ఎవరు శాపములో ఉన్నారు త్వరగా చెప్పండి సహోదరా సహోదరి ఎవరు ఏం చెప్పట్లేదు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు శాపములో ఉన్నారు దగ్గరకి ప్రభుకు ప్రేమ నోకరు లోకమనే శాపగ్రస్తం దేవుని ప్రేమించలేని వాడు శపించిన వాడు ఆయన శాపంలోనే ఉన్నాడు అలాగైతే నీవు నేను ఎవరు హల్లెలూయా ఇక్కడ ఎవరు చెప్పట్లేదు కదా అమ్మమానకి మనం ఎవరు ప్రైజ్ ది లార్డ్ అమితో బ్లెస్డ్ మ్యాన్ మనము విమోచన కలిగి ఆశీర్వదింపబడిన వాళ్ళమే
అమె యేసుకు ప్రేమ కరిచింది మన యేసయ్యని ప్రేమించే వాళ్ళమే హల్లెలూయా కోనానికి ప్రేమించే వాళ్ళని చెప్పినప్పుడు కూడా హల్లెలూయా రాలేదు చెతిపైతే తొప్పి చుప్చా ప్రభుసిచ్చింది ఏమైంది అందరం నిరవ నోరు మూసుకొని ఉన్నది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ధర్మశాస్త్ర ఈశ్వరమ్మ మార్గ ముక్తి కొలే ధర్మశాస్త్ర గ్రంథములో నుండి దేవుడు మనల్ని విమోచన పరిచిరి జో నంబర్ ఆరోది ఈశ్వర కోటరామకు ముక్తి కరిచే ఎక్కడి చేసే మనల్ని విమోచన పరిచిరి రోమీయ పుస్తక 8వ అధ్యాయం 22 రోమా పత్రిక 8 22 8 22 చూసారా దేహ విమోచన హలో ఏ కోనంది ప్రైదులు ఎవరు ముక్తి ని ముందే ఒబెకా కొరు కొరు అపణ కోటర్ ముక్తి ఎక్కడి నుంచి విమోచన అమర శరీర ముక్తి నీ దేహము లేకపోతే నీ శరీరములో నుంచి విమోచన హల్లెలూయా కోందటి కదా వర్సే అందరం చెప్తావా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అగిల ప్రైదులు కోనంది అగిల ప్రైదులు చెప్పలే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా కోటర్ ముక్తి శరీరం నీ దేహము నుండి విమోచన నీ శరీరము నుండి విమోచన ఏడా ముక్తి ఏమేమి పైనంది ఇప్పుడు కూడా నీ దేహములో విమోచన పొందలే చతిపాయక తుమ్కు రాగం వచ్చి అందుకే నీకు అప్పుడప్పుడు కోపం వచ్చేది కోపం రాగం వచ్చే కారణం కొన ఒక మాట చెప్పి రెండో దానికి కోపం రావడానికి కారణం ఏంటి హలో ఉషా ఉషా కోపాశ్వర కారణం కొన నీకు కోపం రావడానికి కారణం ఏంటి సరే శరీరం ముక్తి పైనంది నీ శరీరము నీ దేహము విమోచన పొందలే రోగాశ్వర కారణం కొన రోగాలు వచ్చిన కారణం ఏంటి శరీరం ముక్తి పైనంది శరీరం విమోచన పొందలే హలో కొయమటం సుడిచందుకి వింటున్నది అర్థమవుతున్నదా సరే అప్పుడు మన కాందుచ్చింది నువ్వు ఏడుస్తున్నావు కదా కొన్ని కొన్నిసార్లు శరీరం ముక్తి పైనంది నీ శరీరంలో విమోచన పొందలే తుమ్మర శరీరం పెద్ద లాగుచ్చి నీ శరీరంలో నొప్పి పుడుతున్నాయి కదా తుమ్మర శరీరం ముక్తి పైనంది దేహము విమోచన పొందలేదు శరీరం ముక్తి దేహం విమోచన పొందితే మనకి ఏ దుఃఖము ఏ సమస్యలు లేదు శరీర ముక్తి మన మన దేహం యొక్క విమోచన ఎలా ఉంటది అప్పుడు మనం గతం ఫిలిప్పీ పుస్తకం ఫిలిప్పీ పత్రిక తిని అధ్యాయం 3వ అధ్యాయము కోడియే ఎక్కుసి పద పొడి వారు వచ్చి 20 21వ వచనం మన దీన శరీరములను రూపాంతర పరిచి మహిమగల శరీరముగా మార్చుతారు దీన శరీరం అంటే మీకేమైనా అర్థమైందా తమర శరీరం మట్టిన శరీరం అంటే నీ మట్టి నీ శరీరము మట్టి గల శరీరం మనిషిని దేవుడు ఎలా సృష్టించారు నేల గల మట్టిలో నుంచి దేవుడు సృష్టించారు మట్టి గల మనిషి యొక్క శరీరాన్ని మార్చి లేకపోతే దీన శరీరాన్ని మార్చి మహిమ శరీరం అది మార్పు చెంది మహిమ గల శరీరం శరీరం మహిమ గల శరీరముగా మార్పు హలో అజిరా ఉపవాసరాల విషయం గాను భాయి ఈ రోజు పగటి వేళ తెలుసుకో సహోదర సహోదరి తుమర మహిమ శరీర పాయవో నీకు ఇప్పుడున్న దీన శరీరం మారి మహిమ గలిగా మహిమ గలే కలిగే శరీరముగా మారింది గౌరవమయ శరీరం మహిమ గల శరీరం ఆదాము అవ్వమానికి ఈశ్వరయ్య శరీరం దౌతులే ఆదాము అవ్వలకు దేవుడు ఈ మహిమ గల శరీరాన్ని ఇచ్చిరి శమన పాప కరువు ద్వారా వారు పాపము చేసినందున శ పాప గౌరవ
శమాన గట్టని చలిగలా ఆ మహిమగల శరీరములో నుంచి మహిమ వెలిపింది చెడ శరీర చలిగలా పోరే మహిమ వెలిపోయిన తర్వాత సమాగమన తంబురు పిత్రతో చే గౌరవులైన ఆ మహిమ ప్రత్యక్ష గుడారములో దిగి వచ్చింది శ్రీ ఉలైవ మాత్రం నై మహిమ ప్రత్యక్ష గుడారములో దిగడం మాత్రం కాదు సమాగమన తంబు చడిలా పోరే ఆ ప్రత్యక్ష గుడారాన్ని విడిచిపెట్టిన తర్వాత సలోమోను మందిర మొడైలే సలోమోను ఒక దేవాలయాన్ని కట్టించుకున్నాడు సలోమోను మొడై మందిర పిత్రకి శరంగర గౌరవులైన సలోమోను కట్టించిన మందిరములో దేవుని యొక్క మహిమ దిగినది ఆ సెడ బలబడే ఆ సిగిరి పొడదాల్చింది అయితే ఆ మహిమ వచ్చి వెళ్లిపోతూ ఉండిది హిందూ బైబిల్ కోచుంది కానీ బైబిల్ స్పష్టంగా చెప్పేది ప్రభు ప్రేరిత పుస్తకం 2వ అధ్యాయం అపొస్తల క్రియ 2వ అధ్యాయము 1, 2, 3, 4 1, 3, 4 వచనాలు పెంటికోస్తు దినరే పెంటికోస్తు దినము రావుగా ఈ మహిమ ఈ గౌరవ ఈ మహిమ మొట్టడి రూప శరీర కులై అసలే సంఘము అని చెప్పిన శరీరములోకి దిగి వచ్చింది అల్ప ఉలై అసచంది అది దిగి వచ్చింది పూర్తి పూర్తిగా కాదు కొద్దిగా మాత్రమే దిగింది ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా ఈ ఆత్మ ఏమే కొడ కొరుచంది ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నది అంగర కామ కొడ తన పనేంటి ఈ ఛాయ శరీరకు ఈ దీన శరీరాన్ని ఈ మట్టిర శరీరకు ఈ దీన శరీరాన్ని రూపాంతరం కొరుచంది రూపాంతరము చేయించునది దీని ప్రకార రూపాంతరం మూడు రీతి కలిగిన రూపాంతరము భాయి సహోదరా ఆ దీని ప్రకార రూపాంతరం మూడు రీతి కలిగిన రూపాంతరము అదనిది రోమే పుస్తక 12వ అధ్యాయం రోమా పత్రిక 12వ అధ్యాయము వేగి పడండి 1, 2 మొదటి 2 వచనాలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుని అనుకూలం పైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమలాడుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతనమగుట వలన మర్చిపోకూడదు మొదటిది అప్పటికర మనకు డైలీ కొడకరి వరచి ఈ మనసును ప్రతిరోజు ఏం చేసుకోవాలి నూతన కరో నూతన పరుచుకో ప్రైజ్ గాడ్ హల్లెలూయా హలో సమస్త ప్రైజ్ గాడ్ కోనంది తో ఎవరు ప్రైజ్ గాడ్ చెప్పట్లే మనకు నూతన కరో మనసును నూతన పరుచుకో కారు ఊపర రాగర బసనై ఎవరి మీద కోపం మీద వైరం మీద కూచోకు కారు ఊపర అప్రమానంగర విరోధన రోయబారు ఎవరి మీద నీ విరోధాన్ని చూపించుకొని ఉండొద్దు కారు సైత కొత్త నోకి రోయబారు ఎవరితో మాట్లాడకుండా ఉండకొద్దు చిమిది తిలే అలా చేస్తే పూర్ణ మన కొరాపైజు నీ మనసు పాడైపోద్ది దుమర మనకు సైతాన్ కోడ కరు నీ మనసును సాతాన్ ఏం చేశాడు సప్ప అవ్వార మన సప్ప అవ్వకి కెమిది బులాయిలే పాము పాము ఎలా హవ్వను తిప్పేసిందో చెమిది అలాగే అప్పటికర మనకు బులాయిదము నీ మనసును కూడా తిప్పేబడతాయి మనసు కొరాపోయింది మనసు పాడైపోతుంది లాగి అందుకొరకే డైలీ రోజు అప్పటి మార్గన మనకు నూతన కొరో నీ మనసును నూతన పచ్చుకో అర్థం కాలేదేమో కారణ విరుద్ధులకి రాగన రోయబోనాయి ఎవరి మీద కోపం మీద వైరం మీద ఉండొద్దు విశ్వాసి విశ్వాసి కొత్త వారచ్చి విశ్వాసి విశ్వాసితో మాట్లాడుకుంటూ ఉండాలి విశ్వాసి విశ్వాసి ప్రేమ రోయబారచ్చి విశ్వాసి విశ్వాసులు విశ్వ ప్రేమతో ఉండాలి కొమర మన కబేవి మనసు ఎప్పుడు కూడా మనసు ప్రతిరోజు కొత్తపరుస్తూనే వెళ్తేనే మహిమ గల శరీరంలోకి మార్పు చెందేది చెప్పింది అర్థం కాలేదేమో మనకు నీ మనసును ప్రతిరోజు ఏం చేసుకోవాలి నూతన పరుచుకో అదే ఇంగ్లీష్ బైబిల్ బైబిల్ ఇంగ్లీష్ బైబిల్లో చెప్తున్నది కొత్త పరుచుకో రిన్యూయింగ్ ఇన్ మైండ్ సబ్బుదిన రిన్యూ కొర ప్రతిరోజు నీ మనసుని నూతన పరుచుకో నూతన పరుచుకో నూతన పరుచుకో నూతన పరిచేది ఎలా జరగాలి హలో సప్ప పొరినో పాములా మారకండి సప్ప నూతన కొరుచుంది దేకుచున్నా పాము పాముని మీరు చూసారా నూతన పాము నూతన పరిచేది ఎలాగా చూసారా చూసిందా నేను
పాము నూతన పరిచేది చూసారా లేదా? అరె పాముర సపర శరీరిరే పాము ఒక శరీరములో ఒక పొర వచ్చి పొర ఒకటి ఉంది. కొణ వచ్చి పొర తెలుగులేండి పొరే కదా. ఆ పాము సేట కొణ కొరింది అదేం చేస్తది? నూతన పరిచినా కూడా దానికున్న విషం మాత్రం మొదలట్లే. చెప్పట్లేదు శ్రీధర్ ఒకడే చెప్తున్నాడు. కెత్తట విశ్వాస కొందరు విశ్వాసులు ఇలాగే కెమిది తారు సప్ప పొరి తారు దేవరతి పొర కడుచుంది కింద తారు బెస చాడున. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే పాము పొర తీసినట్టుగా వస్త్రం తీసినట్టుగా ఏ విశ్వాసి కూడా తీసేస్తాడు. దాని విషం మాత్రం ఓహో ఫుల్లే. అరే విషం వచ్చి నాయి విషం ఉందా లేదా? లేదు విష తినే దంద కాడు. ఈరోజు విషం గారు ఉంటే దాన్ని పీకి పడాయి. అయ్యో అలాంటి విషము కొత్త పరచుకోవడం కాదు. నూతన కొరవట అయ్యో పాము విషానికి నూతన పరచదు. నువ్వు ప్రజాపతి కోక చిలకే కదా సీతాకోక చిలకని చూడండి. బటర్ఫ్లై ప్రజాపతి సీతాకోక చిలక చూసారా? ప్రజాపతి వంట పొక్క ఏమో అయ్యేం చేస్తుంది గుడ్డ వేస్తుంది వంట పొక్కల తేరా కచ్చి కిచ్చి తినపోయిన కొన్ని రోజుల తర్వాత అది ఆ గుడ్డు పగిలి ఒక పురుగైంది. వంట పంగిల పొర తాబిత్తరు కొట్ట కీడ మరి ఆ గుడ్డు పగిలిన తర్వాత గుడ్డు లోపల నుంచి ఒక పురుగు బయటకు వస్తుంది. సేట కూడా రూమాంధ్రాక అది కూడా ఒక మార్పే. ఆ రూమాంధ్ర ఎలా పోరే మార్పు పగిన తర్వాత గచ్చన బస్సి పుత్ర గుడికాయో ఇదేం చేస్తుంది? పురుగు తిరిగి తిరిగి ఆకులన్నీ తింటాయి. సేట కిచ్చి తిన పొరే కొన్ని రోజుల తర్వాత తగ్గరు డాసివో దానిలోనే ఒక మార్పు వచ్చి రెక్కలు వస్తాయి. ఉటికిరి పొడదివో ఇంకా అది ఎగిరి ఎగిరి వెళ్ళిపోద్ది. సేడ కోణ అదేం తింటాయి? ప్రజాపతి కోణ కావద్దు. సీతాకోక చిలక ఏం తింటది? సేడ ఏమో పొత్ర కాయవన్నాయి. ఇప్పుడు మరి అది ఆకులు తినదు తక్కువ మొగ్గు దొరకారు. ఇక దానికి ఏం కావాలి? పువ్వు పువ్వుల్లో నుంచి తేరి కావాలి. కొజు కొజు మొగ్గు కొట్టి అట్టి సమతి కొజు కొజు కాడుచుంది. ఇదేం చేస్తుంది? అన్ని పువ్వులన్నింటిలోకి తిరిగి వెళ్ళి అందులో ఉన్న తేనంతా పీర్చి లాగేస్తుంది. సమతి కొట్ట రూపాంతరముకు సీతాకోక చిలక కలిగిన రూపాంతరమే నీకు నాకు కావాలి. డైలీ అప్పుడు మారుతున్న జీవన మరొక నూతన రోజు నీ మనసుని నూతన పరుచుకో. హల్లెలూయా. హల ప్రైజ్లోడు కోనంది బ్రో. ప్రైజ్లోడు రాట్లే రాదు క్రోధం వచ్చికి కోపము వైర్యము ద్వేషము ఏమైనా ఉన్నాయా? ఏమో కారణ కొరకు జీవనే కారణ కొరకు అసుగున్నాయి. కొందరు ఇంటికి వెళ్లకుండా కొందరితో మాట్లాడకుండా ఉన్నట్టయి పెట్టకుండా లోకం అలాంటి విషయాలు గాని ఉన్న వాళ్ళు ఉన్నారా? సన్నిధికి లోక మార్గం మన నూతన ఏమోనాయి. అలాంటి వారి యొక్క మనసు కొత్తది అవ్వదు నూతనం అవ్వదు. అది రాత్రి అది వాసనకు కైవరార్తో ఈరోజు ఆరాధనలో చెప్పి ప్రాముఖ్యంగా చెప్తున్నది మనకు నూతన కొరు నీ మనసును నూతన పరచుకో. నుద్య రూపాంతర రెండో రెండోదిగా ఉన్న మార్పు ఎడ వచ్చి దుద్ధ కొరింది. రెండో కొరింది దీని అధ్యాయం ఒకటో పదం మూడో అధ్యాయం 18వ వచనం. రెండో కొరింది 3:18 బేకికో సమయం ఏదైంది సమస్త দেখিবা পরি প্রভুক গৌরব দেখু দেখু গৌরবযুক্ত অবস্থার অধিক গৌরবযুক্ত অবস্থা প্রাপ্ত হয়ে তাহাঙ্গ সেই মূর্তির পরিবর্তিত হচ্ছু অবস্থা প্রাপ্ত হয়ে তাহাঙ্গ সেই মূর্তি পরিবর্তিত হচ্ছু ప్రభు జే కి ఆత్మ తహాంగటారే ఏహి సబు హోచి. రెండు కొంత మాత్రం 3:18 మహిమ నుండి అధిక మహిమ మన కేకనండి అలా కొయబడ సుండలక్కినై అదేంది చూసారా ఏమిది రూపాంతరం ఎలాంటి మార్పు స్పిరిట్ ఆత్మలో మార్పు.
మార్పు హలో కొయబట బుజి పార్నది చూసారా అక్కడ ఆత్మలో ఉన్న మార్పు ఆత్మార రూపాంతరం ఆత్మంటారు ఆత్మలో ఉన్న మార్పు చెడా పవిత్ర ఆత్మ మనకు దయచంది అది పరిశుద్ధాత్మ మనకు కలిగి చేస్తుంది ఆత్మ మనమను ప్రతిదిన కొడవర్చుంది నువ్వు పరిచంది ఆత్మ మనలను ప్రతిరోజు రూపాంతర పరిచి కొట్టపరుచుతుంది కథగలకు బుజి చంది వారి బుజి ఆడినంది అందరికి సారాంశం అర్థమవుతుంది హలో కొయబట బుజి పరుచుకునే చెప్పింది అర్థమవుతుందా హల్లెలూయా హలో ఆత్మ రూపాంతరము నేను తొమ్మిదకి ఎఫెసీ పుస్తకం కసందు బేగి త్వరగా ఎఫెసీ పత్రికలోకి రండి అయ్యో చారి అధ్యాయం కసందు నాలుగో అధ్యాయానికి రావాలి నేను బాయిసి తహిసి పద బేగి పడదు 22 23 22 23 వచనం పరలోకము కలిగిన శరీరముగా మార్పు చెందిస్తారు ఏకరి ఆ వాక్య టిక పడుంది టిక ఆ వాక్యం ఒక్కసారి చదివితేనే మనకు ఆనందం కలిగేది అదే ప్రథమ కొరింది 15 47 48 ప్రతిబింబ మధ్య ధారణ కొరిబా పార్థిక వ్యక్తి
మట్టిగల మనిషి మట్టిగల మనిషి కొణ అవ్వ మట్టిగల మనిషి ఏమవుతాడు స్వర్గీయ మనిషి అయితువు పరలోక సంబంధించి మనిషిగా మారుతాడు అదే సెమిది కొట శరీరమ పాయి ఒక్క జావు అలాంటి ఒక్క శరీరము పొందుకోబోతున్నావు నీవు నేను హలో ప్రజలను కోనంది ప్రజలు చెప్పలే మట్టిగల శరీరం కొణ వచ్చి మట్టిగల శరీరం ఏమొచ్చింది ఇట్ల విశాఖపట్నం చేయపోయి చారిగొండ ప్రయాణం ఎక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 4 గంటల ప్రయాణం చేయాలి మట్టిగల మనిషి విశాఖపట్నం చేయపోయి మట్టిగల మనిషి ఎక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళడటకు చారిగొండ దొరకాలి 4 గంటలు కావాలి స్వర్గీయ శరీరం పైలే అలాగైతే స్వర్గీయ శరీరం పొందితే విశాఖపట్నం చేయపోయి కొట్టే సెకండ్ బస్ ఒక సెకండ్ కూడా అక్కర్లేదు ఎక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఎట్టి ను పృథ్వీ మీద స్వర్గకు చేయపోయి ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళడానికి కొట్టే సెకండ్ ఆకిర పొలకవ విత్తరే ఆ స్వర్గ కంటి మూసి కంటి తెరిచే లోగా పరలోకం చేరిపోతావు ఎంత స్పీడ్ శరీర పైవావు ఎంత స్పీడ్ కలిగిన మహిమగల శరీరం పొందుతావు నీవు నేను హలో ప్రైజ్ లార్డ్ కౌనాంటికి ఒకసారి దేవుని వందనాలు చెప్తావా హల్లెలూయా ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా యేసుక్రీస్తుకు చెబితే శరీర పైతులే శవిది శరీరం యేసుక్రీస్తు వారు పొందుకున్న అదే ప్రత్యేక శరీరము అమ్మవారు పైవాకిలా ఉంటుంది ఏవో నేను పొందుకోబోతున్నావు ఎంత గణక బుజ్జుచంది బోలి బుజానిన ఈరోజు పగటి వేళ ఎందరికిది హెచ్చరిక కలి అర్థమవుతున్నది అమ్మకు కొట్టే శరీర ముక్తి పై విమోచన తర్వాత మన నివసించిన భూమికి ఒక విమోచన కలిగింది చెప్పలే భూమి అమ్మకు ప్రతిఫలం ఉన్నది ఇప్పుడు భూమిలో నుంచి మనకు ఫలము పూర్తిగా దొరకట్లే ఒక కిలో విత్తనం వేస్తే అమ్మకు కొట్టే బస్తా విలిపారే ఒక బస్తా మనకి దొరకచ్చేమో ముందు కానీ ఈ భూమిలో ముక్తి పాయిన పోరే భూమికి విమోచన పొందిన తర్వాత కొట్టే కేజీ బుడైలు ఒక కేజీ వేస్తే 50 బస్తా ధనం విలువ 50 బస్తాలు దొరుకుతాయి సమితి కొట్టే దిన విమోచన దినము రాబోచ్చిన భూమి కొడుకుంటే ఆర్తదాన కొనిచ్చుంది అందుకే ఈ భూమి మూలుగుచున్నది సమిది యాక 7 ఏళ్ళ కదా ఇచ్చుంది అదే బైబిల్ చెప్తున్నది రోమే పుస్తక 8:22 రోమా పత్రిక 8:22 సమస్త సృష్టి ఆర్తదాన కొనిచ్చుంది భూమంతా కూడా మూలుగుచున్నది వింటున్నావా కొల్రా ఏమేమానే అమ్మేమానే కావచ్చు కాకరకాయ మనందరం కొనుక్కొని తింటున్నావు కొల్రకాయలు కింది లాగింది కాకరకాయ తింటే ఎలా ఉంటది కారణం కొను ఎందుకు చేదై ఉన్నది సృష్టి మొదలు అయి తెలీదు అన్నట్టు సృష్టిలో మార్పు కలిగింది ఆదాము పాప కొరా సంగసంగే ఆదాము పాపం చేసిన వెంటనే ఈశ్వర కొన్ని సబ్బు వృక్షంలో ఫల కాయిపోరు అన్ని వృక్షం ఒక ఫలం తిందువు అని చెప్పారా దేవుడు శమిది కాయలు పీతాలు అవుతుంది అయితే అప్పుడు చేదు ఉండేది కాదు శతవాళ్ళు కొంచెం పాప కొనుగోదు వారా ఆయన పాపం చేసి చేసుకున్నది కాబట్టి అన్ని మారిపోయింది అప్పటి నుంచి కాకరకాయ చేదైపోయింది ఏసై వచ్చేటప్పుడు స్వర్గకు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత భూమి దాని తర్వాత భూమి ముక్తి చెప్పగలుగుతావా ఈ భూమి ముక్తిపై ఈ లోక విమోచన కొరకు భూమి ఆర్తనాద కోరుచుంది భూమియు సకల భూమిలో ఉన్నాయి మూలుగుచున్నది గచ్చమి కొడుకు ఆర్తనాద చెట్లు మూలుగుచున్నది మటన జీవాసం కుక్కర తొత్త దక్కి కొనుకొచ్చింది నీవు త్రోవలో నడిచేసినప్పుడు కుక్కలు నిన్ను చూసి మోరుగుతున్నాయి కదా కారణం కోణం ఎందుకు మోరుగుతున్నది ఏ కుక్కర తొత్త దక్కి భుంగి వారి కారణం మొత్తం కాంగిరే కొనుకొచ్చింది ఏ పర్యంతో పరివర్తన ఆసనాన్ని అయితే కుక్క అంటుంది ఎందుకు నాకు ఇప్పటి వరకు విమోచన కలగలేదు సమస్య సృష్టి శక్తి కోచింది పత్రికలో చెప్తున్న సృష్టి అంతా సృష్టి యావత్ అంతా ఏం చేసాం మూలుగుతూ చెప్తున్నది హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కే కోనంది ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ జోర్స కోనంది కొద్దిగా గట్టిగా చెప్పండి ప్రైజ్ లార్డ్ చెడు తిని తినట విషయం కొనుకొచ్చింది అక్కడ మూడు మాటలు సి తినట విషయం కొనుకొచ్చింది ఆర్తనాద కొరుచింది మూడు విషయాలు మూలుగుచున్నది హలో అజిర అజిర దినవడన బొందుకొర పదాలు ఇక్కడ పక్కటి వేళ ఆరాధనలో ముగించాలని కోరుచున్నాను అమరో కొడు ముక్తి దినం మన విమోచన గల దినము యేసుని ఆగమన సన్నిధి దేవుని యొక్క రాకడ సమయం దగ్గరికి దగ్గరపడింది కరోనా గుడిక సబ్బు బొడివాత సమయం కరోనా కాలము పెరుగుతున్నప్పుడు భయపడవనై
ఆనందముతో వందనాలు చెప్పండి. రూపాంతరం చెందితే ఏం కావుతుంది? సమస్త జ్ఞానిపారివో మనం అందరం తెలుసుకోగలుగుతాం. స్వర్గకులే ఇదే రెబెకా, ఇటా రెబెకా, తాపరే కొనుగో వచ్చి ఇటా అఖిల, ఇటా ఉషా, ఇటా మంగమ్మ, ఈ సమస్త ఎనిమిది జ్ఞానిపారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరెవరో అన్నదన్నీ తెలిసిపోతాయి. హలో, ఇది రెబెకా అని, ఇది అఖిల అని, ఇది రాము అని, ఇలా ఇలానే తెలిసిపోతాయి. హలో, ప్రైజ్ లార్డ్ కోవన్ అంది వందనాలు చెప్పలే. హల్లెలూయా. సత్యభాయి, అప్పుడు మనందరం శారీరక ఇచ్చే కల్మషం నోతావు. అందుకే దయచేసి శారీరకముగా ఏ కల్మషం ఉంచుకోకండి. సత్యభాయి, మనరు చేంజ్ కొరు. మనసుని రోజు నూతన పరుచుకో. మనరుకి ఇచ్చే రొక్కనై. మనసులో ఎవరి మీద వైరం గాని, కోపం గాని, ద్వేషం గాని ఏమి ఉంచుకోకండి. యేసుకోయిలే యేసయ్య చెప్పింది, తమ శిశుపరితిన తమ ఈశ్వర రాజ్యంలో ప్రవేశం. నీవు శిశువుగా మారితే తప్ప దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేవు. ఏ ప్రవేశం కరువో కోలుకోలే శిశుపరి మనోతి వారచి. అంటే ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించేది? శిశువు పోలే మనసు కలిగిన వారు. శిశువుల కోలే కోణం. శిశువులు అని చెప్తే ఏంటి? మరి అభి వచ్చి అన్న వచ్చేది. ఇప్పుడు మనకి ఇద్దరు అభి అన్న ఇద్దరు ఉన్నారు కదా, మనకు పిట్టిలే పొరటిక పొర పొడేసు. వారిని కొట్టేసాం అనుకో, ఒక పది నిమిషాలు దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు? వాళ్ళకి అది తెలీదు. ఎందుకంటే ఆ కొట్టిన దెబ్బ మర్చిపో, అంటే నొప్పి పోయేసరికి అది మర్చిపోయారు. అలాంటి మనసు దేవుని బిడ్డలకి కలిగి ఉండాలి. ఎవరో నీ మీద కోపంతో ఏదో చెప్పారని చెప్పి అది మనసులో ఉబ్బుకు పెట్టుకుని ఊరెంతా సంతలా తిరగద్దు. ఆ కొయ్య విషయం తక్కువ తెలియదు. ఏం చెప్పాడో అదే ఆయనకి తిరిగి ఇచ్చే మొత్తం దొరకరు తుమ్మని. నాకొద్దురా బాబు, నువ్వే తీసుకెళ్ళిపో, నాకొద్దు. హలో, ఎవరేం చెప్పట్లే. ఎవరైనా నీ మీద కోపంగా అలిగిపోయారు అనుకో, ఆయన అలిగిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళి చెప్పి, మరి బాబు నువ్వు నా మీద కోపం అయ్యావు కదా, ఇదిగో నీ సరుకు నువ్వు తీసుకో, నేను వెళ్ళిపోతున్నా. క్రిస్టియన్ లోకం అనే మిలా మిస్ రోజువారు వచ్చి క్రైస్తవులు అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఫెలోషిప్ సహవాసము, సమస్త సైతం అందరితో సహవాసం. ఫెలోషిప్ పోలికోలే కోణం. సహవాసం అంటే ఏంటి? భాగ భాగ కొరువట, ముక్క ముక్కలు చేసుకోవడం. కొను భాగం, వాటా వాటా, ప్రైజర్ వాటా చేసుకోవడం. హల్లెలూయా. కొను కొరువరచి ఏం చేసుకోవాలి? సహోదరులు సహోదరులు. హల్లెలూయా. వాటా వాటా, ప్రైజర్ కొడున్నాయి. ఒక విశ్వాసి దుఃఖంతో ఉన్నాడు. తండ్రి గొరకి దివారు, ఆయన ఇంటికి వెళ్ళాలి. ప్రార్థన కొరవారు, ప్రార్థన చేయాలి. తండ్రి గొరకి అసువిధాయలే. ఆయన ఇంట్లో ఏమైనా సమస్యలు అయితే పోషామత్ర నూతన ఇంటికి పోషాదు ఇవ్వరు. డబ్బులు ఏమైనా లేకపోతే ఇవ్వాలి, సాయం చేసి ఇవ్వాలి. చెమిది కొనివారు వచ్చి అలా చేసుకోవాలి. ధర్మం అది మనకి చేయాల్సిన న్యాయము. వ్యక్తి మురిజాయించి ఒక వ్యక్తి చనిపోయాడు. తండ్రి గొరకు దివారు, ఆయన ఇంటికి వెళ్ళాలి. క్రిస్టియన్ హిందువు, ఆయన క్రైస్తవుడైనా అన్యుడైనా సాంగర్ కొరకు దివారు, ఆయన ఇంటికి వెళ్ళాలి. హెల్ప్ కొరవారు, సహాయం చేయాలి. ఎనిమిది కొరవారు వచ్చి ఎలా చేసుకోవాలి మనం? హలో, ప్రభుత్వ ప్రేమ, లోకమానంతర ప్రేమ దక్కివారు వచ్చి దేవుని యొక్క బిడ్డలు కలిగిన ప్రేమ లోకం తెలుసుకోవాలి. విశ్వాసి విశ్వాసి మానంతర మిత్ర ప్రేమ మొడివారు వచ్చి విశ్వాసుల విశ్వాసుల మధ్య ప్రేమ పెరిగాలి. క్రైస్తవ జీవితం మనలో ఉన్న చాలా మంది క్రైస్తవుల ప్రేమ రోజుకు రోజు తగ్గి ఇప్పుడు శూన్యతకు వచ్చింది. మనల్ని వ్యతిరేకంగా మాట్లాడి తిరిగిన వారిని క్షమించండి. ఆయన వదిలే, ఆయన క్షమించి వదిలే. ప్రేమకుల అలా ప్రేమిస్తే ఏమవుతుంది తెలుసా? మీ మీద ద్వేషించిన వాడు ఆయన దెబ్బలు పొందుకుంటాడు. అలాలే చెప్పలే. ఏ ప్రైజ్ అడుకోను, ప్రైజ్ అడుకోను. అందుకి ఎలాంటి విషయాలు చెప్తే ప్రైజ్ చెప్పరా? అప్పుడు మనం చెందుతావు. నీ మనసును ప్రతిరోజు నూతన పరుచుకో. మన శరీరం రూపాంతరం, మన శరీరం రూపాంతరం చెందాక నీవిప్పుడు పొందుకున్న ఇదే శరీరమే రూపాంతరం. నీవు పొందుకున్న ఈ శరీరమే రూపాంతరం చెందేది. సత్యపై రైల్వే ఆత్మవాక్య కోణ ఫలితం జాడించు. రైల్వేలో ఉన్న పద ప్రయోగం ఏంటో తెలుసా? టికెట్ పోతేనే కొట్ట విషయం లెక్క. టికెట్ వెనకాతలు ఒక మాట రాసింది. కోణలే లెక్క తెచ్చి ఎప్పుడైనా టికెట్ వెనకాతలు చూసారా? ఒడియా తెలుగులో సమ భాషన వచ్చి ఒడియా తెలుగులో అన్ని భాషలు రాయబడింది. కోణ లెక్క తెచ్చి ఏం రాయబడింది?
హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ నే మాత్రం నై. హ్యాపీ జర్నీ ఒకటే కాదు. సెడి కొన శుభ ప్రయాణం ఒకటే కాదు. సెడి కొన జి ఇంకో డేట్ రాసుంది. భారో కమి కరో యాత్రా బోల కరో. నీ బరువుని తగ్గించేసుకో, నీ ప్రయాణాన్ని సుఖంగా అనుభవించుకో. చూసారా? హలో చూడలేదా? ట్రైన్ లో జీవాసమర కొన కొరువారు వచ్చి ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు ఏం చేసుకోవాలి? మన బెసి వదన నోదన్న ఎక్కువ బరువులు తీసుకొని వెళ్ళొద్దు. వెళ్తే కోణము వెళ్తే ఏంటి ఏమైంది? నేను జాని బాపాయ్ తుమ్మ పార్వతి బురో నో లెక్కోటి లే జాయి క్రిటి ఆ జాని పరుపు. ఎప్పుడైనా ఎక్కువ బరువు గల సరుకు తీసుకొని బయలుదేరి వెళ్ళండి. ఏమవుద్ది? కథతన దిన మూట దొరికిన మీద ఎక్కడ బొస్తా దొరికిన మీద ఏమవుతుంది? అందరూ మా మూట కూడా మోసుకొని వెళ్తున్నారు. తెల్లా విలా ఏ జాయిచి దోసుకు దోసుకు పోతున్నారు. సతిపై అదిరా అదిరా దినవళము కోచి అందుకే धन्यवाद చెప్పినా వందనాలు చెప్పుకొని తిరుగు. హల్లెలూయా కోయి పరువనై. హల్లెలూయా చెప్పగలుగుతారా? ఎందుకోలే మన శరీర రూపాంతరం ఎలాగైతే నీ శరీర రూపాంతరం చెప్పు. చక్కి బొక్కున ప్రార్థన మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఏ అమానగల స్వర్గస్థ మీదా మా పరలోకమైన తండ్రి అది తమర బాధ బిడ్డ బొసు బాపాయ్ తమ సహాయకులు ఈ రోజు నీ సన్నిధిలో కూర్చోడానికి సహాయపరిచినందుకు వందనాలు. ముక్తి పాయమ చింతా కొలు. మా విమోచన గురించి మేము ఆలోచించుకున్నాం. ముక్తి పాయమ నిజక నిర ప్రస్తుత కొరకు దేవా మమ్మల్ని మేము మా విమోచన కొరకు మేము సిద్ధపరచుటకు సహాయపరచండి. ముక్తుల దిన పాయమ నిజక నిర ప్రస్తుత కొరకు మా విమోచన దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, జూమ్ ద్వారా, మొబైల్ ద్వారా వాక్యాలు వింటున్న సమస్త దేవుని బిడ్డలను ఆశీర్వదించుము దేవా. సంఘములో ఉన్న సభ్యులందరినీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు నామమున.